హలో ఫ్రెండ్స్, మనం క్రిస్మస్ సీజన్లోనికి వచ్చేసాం. ఈ క్రిస్మస్ సందర్భంగా మీ అందరి యొక్క ఉపయోగార్థమై యేసుక్రీస్తు పుట్టుకతో సంబంధం ఉన్నటువంటి కొన్ని టాపిక్స్ తోటి ఒక వీడియో సిరీస్ని ఈ నెలలో నేను పబ్లిష్ చేయబోతున్నాను. కనుక ఈ నెలంతట్లో కూడా ఈ వీడియోస్ ఒకదాని తర్వాత ఒకటి డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ తోటి నేను మీ ముందుకు తీసుకురాబోతున్నాను. కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ వీడియోస్ను చూసి ఆశీర్వదించబడతారని, అలాగే ఒకవేళ మీరు పాస్టర్స్ అయితే ఈ వీడియోస్ ద్వారా మీరు నేర్చుకున్నటువంటి సత్యాలను మీ యొక్క సంఘాల్లో బోధించి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మీ విశ్వాసులకు పెంపొందింపు చేస్తారని ఆశపడుతున్నాను. ఈరోజు మన టాపిక్ ఏంటంటే యేసుక్రీస్తు యొక్క పుట్టుకను గురించినటువంటి కొన్ని ప్రవచనాలు, పాత నిబంధనలో వ్రాయబడినటువంటి కొన్ని ప్రవచనాల గురించి నేను మీతో మాట్లాడబోతున్నాను. కొన్ని ప్రవచనాలు క్రీస్తు పూర్వం వేల సంవత్సరాల క్రితం చేయబడినటువంటి ప్రవచనాలు, కొన్ని అయితే క్రీస్తు పూర్వం వందల సంవత్సరాల క్రితం చేయబడినటువంటి ప్రవచనాలు. అయితే ఇవన్నీ కూడా యేసుక్రీస్తులో నెరవేరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథం మొత్తంలో అనేకమైనటువంటి ప్రవచనాలు ఆయన యొక్క పుట్టుకను గురించి ఉన్నప్పటికీ కూడా ఈ రాత్రి ఒక 6 ప్రవచనాల గురించి నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటి ప్రవచనం ఏమిటంటే స్త్రీ సంతానము. చాలాసార్లు యేసుక్రీస్తు పుట్టుకను గురించినటువంటి ప్రవచనాలు అంటే మనం యెషయా చేసిన ప్రవచనాలు, లేకపోతే యిర్మీయా చేసినటువంటి ప్రవచనాలు, లేక మీకా చేసినటువంటి ప్రవచనాలు, వీటిని మనం ఆలోచిస్తూ ఉంటాం. అయితే యేసుక్రీస్తు యొక్క పుట్టుకను గురించినటువంటి మొట్టమొదటి ప్రవచనము దేవుడైనటువంటి యెహోవా ఆది కాండములోనే ఏదైనా వనంలో ఆయన చేశాడు. ఎప్పుడైతే ఆదాము హవ్వలు దేవుని యొక్క మాటను మీరి వారు దేవుని యొక్క ఆజ్ఞను ఉల్లంఘించి తినవద్దన్నటువంటి పండును తిని దేవుని యొక్క కృపను కోల్పోయారో, అప్పుడు దేవుడు ఆదాముకి ఇవ్వవలసినటువంటి శాపాలు ఇచ్చినాక, తర్వాత హవ్వకి ఇవ్వవలసినటువంటి శిక్ష ఇచ్చిన తర్వాత ఆయన సర్పం దగ్గరికి వెళ్ళి సర్పంతో చెప్తున్నటువంటి మాటలు మనం గమనించినట్లయితే, నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగ చేసేదను అని దేవుడు సర్పాన్ని శపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది ఆది కాండము 3:15 మనం చూస్తున్నాం. ఈ లోకంలో జన్మించినటువంటి మానవులందరూ కూడా పురుష సంతానంగా మనకు కనబడుతున్నారు. అందువల్లనే పురుషుని యొక్క ప్రమేయం లేకుండా ఏ ఒక్కరు కూడా ఈ లోకంలో జన్మించరు. అంతేకాకుండా మనము జన్మించినప్పుడు మన యొక్క తండ్రి యొక్క ఇంటి పేరును మనం సంతరించుకుంటూ ఉంటాం. ఆడపిల్లలైనా మగపిల్లలైనప్పుడు కూడా వారి తండ్రి యొక్క ఇంటి పేరును వారు సంతరించుకుంటారు. అయితే ఆడపిల్లలు వయసు వచ్చి వివాహం జరిగే సమయానికి వారు తమ యొక్క భర్త యొక్క ఇంటి పేరుని కలిగి ఉంటూ ఉంటారు. ఈ లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా పురుషుని యొక్క ఇంటి పేరుతోనే పిలువబడుతూ ఉంటారు. కనుక మనందరం కూడా పురుష సంతానమై ఉన్నామని జ్ఞాపకం చేసుకోవాలి. అయితే యేసుప్రభు వారి దగ్గరకు వచ్చేసరికల్లా యేసుప్రభు వారికి ఈ లోక సంబంధించినటువంటి తండ్రి లేడు. ఈ లోకంలో జన్మించినటువంటి వారందరిలో ఒకే ఒక్క స్త్రీ సంతానం ఎవరైనా ఉన్నారు అంటే అది యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే. అందుకని మత్తయి సువార్త 1:1 మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళిని మనం చూడగలుగుతూ ఉంటాం. అబ్రహాం ఇస్సాకుని కనెను, ఇస్సాకు యాకోబుని కనెను అని ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చి 16వ వచనంలోకి వచ్చేసరికల్లా అక్కడ యోసేపు యేసును కనెను అనేటువంటి మాటను మనం చూడం. యాకోబు మరియ భర్త అయినటువంటి యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడినటువంటి యేసు పుట్టెను అని వ్రాయబడి ఉంటుంది. కనుక అప్పుడు దాకా పురుషుని యొక్క పేరు వస్తూ ఉన్నది, కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చేసరికల్లా యేసు యొక్క తల్లిగా మరియ యొక్క పేరు అక్కడ మనకు కనబడుతూ ఉంటుంది అనమాట. యేసుక్రీస్తు ప్రభు వారు మరియకు జన్మించారు, కానీ యోసేపు యొక్క ప్రమేయంతో ఆయన జన్మించలేదు. దేవదూత చెప్పిన దాని ప్రకారంగా మరియ పరిశుద్ధాత్మ ద్వారా గర్భాన్ని ధరించి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి తీసుకుని వచ్చినట్లుగా మనం గమనిస్తున్నాం. కనుక మొట్టమొదటి ప్రవచనం బైబిల్ గ్రంథంలోని మొట్టమొదటి పుస్తకమైనటువంటి ఆది కాండంలో యెహోవా దేవుని చేత ప్రవచించబడి అది బైబిల్ గ్రంథంలో లేక క్రొత్త నిబంధనలో మొట్టమొదటి పుస్తకమైనటువంటి మత్తయి సువార్తలో నెరవేరినట్లుగా మనం గమనిస్తున్నాం. ఇక రెండవ ప్రవచనాన్ని మనం చూసినట్లయితే అది మోషే ద్వారా ఇశ్రాయేలులకు చెప్పబడినట్లుగా మనం గమనిస్తున్నాం. ద్వితీయోపదేశ కాండము 18:15 ఈ యొక్క ప్రవచనాన్ని మనం చూస్తూ ఉంటాం. ఈ ద్వితీయోపదేశ కాండం అంతా కూడా మోషే యెహోవా దేవుని దగ్గర నుంచి ఆజ్ఞలు పొందుకుని అలాగే కట్టడలను పొందుకుని ఆ ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలులకు వివరిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆయన వారికి ఆ విషయాలు చెప్తూ ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరుల్లో నుంచి నీ కొరకు పుట్టించును అని అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. ఈ ప్రవచనం కూడా యేసుక్రీస్తు ప్రభుని గురించి చెప్పబడిందని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రవచనము దాదాపుగా క్రీస్తు పూర్వం 1405 క్రితము పలుకబడినట్లుగా మనం గమనిస్తున్నాం. మోషే ఈ విధంగా చెప్పిన తర్వాత ఆ ప్రవక్త ఎప్పుడు వస్తాడా అని చెప్పి వేల సంవత్సరాలుగా ఇస్రాయేలీలు మోషే చెప్పినటువంటి ఆ ప్రవక్త కొరకు ఎదురు చూస్తూ గడిపారు. అయితే ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుకలో జరిగిందని మనం తెలుసుకోవచ్చు. అందుకనే యోహాను బాప్తిస్మిస్తున్నటువంటి సమయంలో కొంతమంది ప్రధాన యాజకులు, శాస్త్రులు కొంతమంది వ్యక్తులను యోహాన్ దగ్గరికి పంపించి, నువ్వు ఎవరు, ఏ అధికారం చేత ఈ కార్యాలన్నీ కూడా చేస్తున్నావు అని చెప్పి
అడుగుతూ నీవు ఏలియావా లేకపోతే ఆ ప్రవక్తవా అని చెప్పి వారు అడుగుతూ ఉంటారు. అప్పుడు యోహాను చెప్తాడు ఏంటంటే, నేను ఏలియాని కాదు, క్రీస్తుని కాదు, ఆ ప్రవక్తను కూడా కాదు అని చెప్పి చెప్తూ ఉంటాడనమాట. ప్రభు మార్గమును సరళము చేయడని అరణ్యంలో కేక వేసేటువంటి ఒక శబ్దాన్ని నేనని యోహాను చెప్తాడు. అక్కడ ఆ మాట ఆ ప్రవక్తవా అని అడిగినటువంటి ఆ మాటను చూస్తే వారు ఆ మోషే చెప్పినటువంటి ఆ ప్రవక్త ఎవరైతే ఉన్నారో ఆ ప్రవక్త కొరకు వారు ఎదురు చూస్తున్నట్లుగా గమనిస్తున్నాం. ఇక మూడవ ప్రవచనాన్ని సంఖ్యాకాండంలో మనం చూస్తూ ఉన్నాం. సంఖ్యాకాండం 24:17 అక్కడ బిలాము ఇస్రాయేల్ ప్రజలను శపించడానికని బాలాకు రాజు ద్వారా ప్రేరేపించబడి వెళ్తాడు. అయితే దేవుని చేత గద్దించబడినటువంటి వాడే శపించడానికి బదులుగా ఆశీర్వదించడం ప్రారంభిస్తూ ఉంటాడు. ఆయన ఆశీర్వాదాల్లో భాగంగానే యేసుక్రీస్తు యొక్క పుట్టుకను గురించి ఆయన ప్రవచిస్తాడు. ఏంటంటే, నక్షత్రము యాకోబులో ఉదయించును అనేటువంటి ఆ మాటను పలికి యేసుక్రీస్తు యొక్క పుట్టుకను గురించి అక్కడే ఆయన ప్రవచిస్తాడు. ఆ ప్రవచన యొక్క నెరవేర్పును కూడా మనం మత్తయి సువార్త 2 మనం చూస్తాం. తూర్పు దేశం నుంచి జ్ఞానులు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రాన్ని చూసి ఆయన పూజించడానికి వచ్చామని చెప్పి హేరోద్ దగ్గర అడిగినట్లుగా మనం బైబిల్లో చదువుతూ ఉంటాం. ఒరిజినల్గా ఒక నక్షత్రము గగనతలంలో వెలసినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒక నక్షత్రంలాగా యాకోబు యొక్క వంశంలో నుంచి ఆయన వచ్చాడు. కనుక సంఖ్యాకాండంలో దాదాపుగా 1405 క్రితము పలుకబడినటువంటి ఆ ప్రవచనం ఏదైతే ఉన్నదో అది యేసుక్రీస్తు యొక్క పుట్టుకలో నెరవేరినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక 4వ ప్రవచనము, ప్రవక్త అయినటువంటి యెషయా ప్రవచించిన ప్రవచనం, కన్యక గర్భవతి కుమారుని కనును. దాదాపుగా క్రీస్తు పూర్వం 740 యెషయా భక్తుడు యెషయా గ్రంథము 7:14 ఈ విధంగా ప్రవచిస్తూ ఉన్నాడు. కాగా ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, కన్యక గర్భవతి అయి కుమారుని కాని అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టును అనేటువంటి ఆ ప్రవచనాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. కనుక యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుకలో మరొక శ్రేష్టమైనటువంటి ప్రవచనం ఏంటంటే, ఆయన కన్యకకు జన్మించినటువంటి దేవుడు. ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు కూడా లూకా సువార్త 1:29-30 మనం చూడగలుగుతుంటాం. అక్కడ దేవుని దూత అనే గబ్రియేలు మరి యొక్క ప్రత్యక్షమై, దేవుని వలన నీవు కృప పొందితివి, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెడతావు అని చెప్పినప్పుడు, అప్పుడు మరియ ఎంతో ఆశ్చర్యపడి అడుగుతున్నటువంటి మాట ఏంటంటే, నేను పురుషుని ఎరిగిన దాననే ఇది ఎలాగ జరుగుతుంది? కనుక దాదాపుగా 740 క్రితం యెషయా ద్వారా చెప్పనటువంటి ఆ ప్రవచనం ఏదైతే ఉన్నదో, కన్యక గర్భాన రక్షకుడు పుడతాడు, ఇమానుయేలు దేవుడు ఉదయిస్తాడు అని చెప్పబడినటువంటి ఆ మాట ఈ లూకా సువార్త 1 మరియా యొక్క జీవితంలో నెరవేరుతున్నట్లుగా మనం గమనిస్తున్నాం. ఇక 5వ ప్రవచనం ఏంటంటే, యేసుక్రీస్తు వారు బెత్లెహేంలో జన్మిస్తారు అనే ప్రవచనం. ఈ ప్రవచనము ప్రవక్త అయినటువంటి మీకా ద్వారా చెప్పబడింది. దాదాపుగా క్రీస్తు పూర్వము 739 క్రితము మీకా భక్తుడు మీకా గ్రంథము 5:2 ఈ విధంగా ప్రవచిస్తున్నాడు. బెత్లెహేము ఎఫ్రాత, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామం అయినప్పటికీ ఇస్రాయేలును నా ప్రజలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును అని అక్కడ వ్రాయబడింది. అంతేకాకుండా పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచుండును అని వ్రాయబడింది. అంటే యేసుక్రీస్తు వారు పురాతన కాలం నుండి కూడా శాశ్వత కాలం వరకు ఉండేటువంటి వాడని అర్థం. అంటే ఆయన గడిచిపోయిన కాలంలో ఉన్నటువంటి వాడు, గడుస్తున్నటువంటి కాలంలో ఉంటున్నటువంటి వాడు, గడవబోయేటువంటి కాలంలో కూడా ఆయన ఉండేటువంటి వాడని యేసుక్రీస్తు వారిని గురించినటువంటి ఆ ప్రవచనము మనం చూస్తూ ఉన్నాం. ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు లూకా సువార్త 2 మనం చూస్తున్నాం. రోమా సామ్రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నటువంటి కైసరు ఔగుస్తు లేక సీజర్ అగస్టస్ అనేటువంటి ఆ యొక్క చక్రవర్తికి అప్పుడే ఎందుకు ఆలోచన వచ్చింది, ప్రపంచంలో ఉన్నటువంటి జనాల యొక్క సంఖ్యను నేను రాయించాలి అనేటువంటి ఆలోచనతోటి ప్రకటన చేసి ఎవరెవరు ఏ ప్రాంతానికి సంబంధించినటువంటి వారో ఆ ప్రాంతానికి తిరిగి వెళ్ళి వారు ప్రజాసంఖ్యలో వ్రాయించుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. యోసేపు యూదా గోత్రానికి చెందినటువంటి వాడు, ఆయన బెత్లెహేము ప్రాంతానికి సంబంధించినటువంటి వాడు. అయితే తన యొక్క పూర్వీకులు ఎప్పుడో ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి నజరేతు ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉంటూ ఉన్నారు. యోసేపు మరియా ఇద్దరు కూడా నజరేతులోనే నివసిస్తూ ఉన్నారు. అయితే యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక దినాలు సమీపించినప్పుడు, ఈ ప్రజాసంఖ్యలో వ్రాయబడవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు యోసేపు మరియలు తప్పనిసరిగా నజరేతు నుంచి బెత్లెహేము ప్రయాణం చేయవలసి వచ్చింది. అంటే దాదాపుగా 739 క్రితము భక్తినటువంటి మీకా ద్వారా చెప్పబడినటువంటి ఆ ప్రవచనం నెరవేర్పు కలగడం కోసమే ఆ సీజర్ అగస్టస్కి ప్రజాసంఖ్య వ్రాయాలని ఆలోచన వచ్చింది. అంతమాత్రమే కాకుండా యోసేపుకి ఇష్టమున్నా లేకపోయినా మరియా ఎంతో బాధతో ఉన్నప్పటికీ కూడా, ఎంతో భారంగా ఉన్నప్పటికీ కూడా వారు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణం చేసి బెత్లెహేం వచ్చి అక్కడ యేసు ప్రభు వారి యొక్క జన్మ జరగవలసి వచ్చింది. కనుక ఆయన బెత్లెహేంలో జన్మిస్తాడు అనేటువంటి ఆ ప్రవచనం కూడా
నెరవేరినట్లుగా మనం గమనిస్తున్నాం. ఇక ఆఖరిగా ఈ ఆరవ ప్రవచనాన్ని కూడా నేను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. ఈ ప్రవచనము భక్తినటువంటి యిర్మీయా ద్వారా దాదాపుగా క్రీస్తు పూర్వము 627 సంవత్సరాల క్రితము చేయబడినటువంటి ప్రవచనము. యిర్మీయా గ్రంథము 31:15 వచనంలో మనం చూసినట్లయితే, ఆలకించుడి, రామాలో అంగలార్పును మహారోదన ధ్వనియు వినబడుచున్నది. రాహేలు తన పిల్లలను గురించి ఏడ్చుచున్నది. ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందనల్లుకున్నది అనేటువంటి ఆ ప్రవచనాన్ని మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు జన్మించినప్పుడు బెతలహేములో శిశువుల యొక్క వద జరగబోతుందనేటువంటి ఆ ప్రవచనాన్ని ముందుగానే యిర్మీయా భక్తుడు తెలియజేశాడు. ఈ ప్రవచనం యొక్క నెరవేర్పు మత్తయి సువార్త 2:16-18 వరకు మనం చూస్తాం. ఎప్పుడైతే జ్ఞానులు హేరోదును వద్దకు తిరిగి రాకుండా వేరే మార్గం వెళ్ళిపోయారో, హేరోదుకి కోపం వచ్చి ఎలాగైనా ఆ యేసును సంహరించాలనేటువంటి ఉద్దేశంతో 2 సంవత్సరాల లోపు బాలూరు నందను కూడా చంపమని ఆజ్ఞాపిస్తాడు. ఈ ప్రవచనంలో రాహేలు యొక్క దుఃఖాన్ని గురించి ఎందుకు వ్రాయబడిందంటే, బెతలహేములోనే రాహేలు యొక్క సమాధి కూడా ఈ రోజుకి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మీ అందరి కోసం ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని నేను తెలియజేయాలని ఆశపడుతున్నాను. క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు జన్మించాడని మనం ఎంతో సంతోషిస్తూ ఉంటాం. అంతేకాకుండా ఎన్నో సంబరాలు చేసుకుంటూ ఉంటాం, అనేక రకాలుగా ఆనందిస్తూ ఉంటాం. అయితే యేసుక్రీస్తు జన్మించడానికి వెనుక ఎన్నో కష్టాలు, నష్టాలు, యోసేపు, మరియలు ఎన్నో మరి శ్రమలు అనుభవించవలసినటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. అంత మాత్రమే కాకుండా చాలామంది గుర్తుపెట్టుకోలేనటువంటి ఒక విషయం ఏమిటంటే, యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మిస్తూ ఉంటుండగా కొంతమంది బాలురు తమ యొక్క జీవితాన్ని యేసు కొరకు త్యాగం చేశారు. బెతలహేము ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి 2 సంవత్సరాల లోపు మగపిల్లలు హేరోదు యొక్క ఆజ్ఞ ద్వారా సంహరించబడ్డారు. ఈ లోకాన్ని రక్షించడానికి, ఈ లోకం యొక్క పాపాన్ని తీసివేయటానికి ఆయన లోకరక్షకుడిగా ఈ లోకంలోనికి వస్తూ ఉంటుండగా ఆది నాళ్ళలోనే ఆ బాలురు యేసును ఆహ్వానిస్తూ తమ జీవితాలు యేసు కొరకు సమర్పించారు. యేసుక్రీస్తు కొరకు హతసాక్షులు అంటే చాలాసార్లు మనం శిష్యులను గురించి, పేతురు గురించి, పౌలుని గురించి, ఆ తర్వాత వచ్చినటువంటి అనేక మంది భక్తులను గురించి మనం చదువుకుంటూ ఉంటాం. అయితే యేసు ప్రభు వారు పుట్టిన తర్వాత కొన్ని నెలల్లోనే ఆయన కొరకు హతసాక్షులు అయిపోయినటువంటి వారిలో ఈ బాలురు మొట్టమొదటిగా ఉంటారని నేను నమ్ముతున్నాను. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే, యేసును మనం పొందాలి అంటే, యేసుక్రీస్తును మనం జీవితంలో జన్మింప చేసుకోవాలి అంటే మనం కొన్ని విషయాలని విడిచిపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొన్ని విషయాలను మనం త్యాగం చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ప్రతి సంవత్సరం ఎంతో సంతోషంతో మనం క్రిస్మస్ పండుగను జరిగించుకుంటూ ఉన్నాం. సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. అయితే ప్రభు కొరకు మనం ఏదైనా త్యాగం చేయగలుగుతున్నామా? ప్రభు కొరకు మన యొక్క అలవాట్లు మనం త్యాగం చేయగలుగుతున్నామా? ఆ చిన్నబిడ్డలైతే యేసు ప్రభుని ఈ లోకంలోనికి ఆహ్వానించే నిమిత్తమై తమ ప్రాణాలనే వారు పణంగా త్యాగం చేసినట్లుగా మనం గమనిస్తున్నాం. కనుక కనీసం ఈ క్రిస్మస్లో అయినా సరే దేవుని కొరకు ఒక్క అలవాటుని, లేకపోతే దేవునికి విరోధమైనటువంటి ఒక్క కార్యాన్ని మన జీవితంలో మనం త్యాగం చేయడానికి మనం నిర్ణయించుకుందాం. యేసు ప్రభువా, నువ్వు ఈ లోకంలోనికి వస్తున్నప్పుడు యోసేపు, మరియలు ఎంతో త్యాగం చేశారు, ఎంతో శ్రమను పడ్డారు నేను ఈ లోకంలోనికి తీసుకుని రావడానికి. అంత మాత్రమే కాకుండా వారికంటే ఎక్కువగా ఈ బాలురు ఎవరైతే చనిపోయారో వారు నిన్ను ఈ లోకంలోనికి ఆహ్వానిస్తూ వారు తమ యొక్క ప్రాణాలని పణంగా పెట్టారు. అయితే వారి అంత త్యాగాన్ని నేను చేయలేకపోయినప్పటికీ కూడా ఇదిగో ఈ క్రిస్మస్లో ఈ ఒక్క అలవాటుని, లేక ఈ ఒక్క పాపాన్ని నేను విడిచిపెట్టుకుంటాను, నీ కొరకు జీవించడానికి నేను ఆశపడుతున్నాను అని మీరు ప్రభువుని అడగగలిగితే ప్రభు ఆ శక్తిని మీకు ఇస్తాడు, ఆ యొక్క స్తోమతను మీకు ఇస్తాడు, ఆయన యొక్క ఆత్మ ద్వారా ఆయన మీ యొక్క జీవితాలని మార్చగలుగుతాడు. ఈ వీడియో మీకు నచ్చిందని నేను నమ్ముతున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ యొక్క అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకవేళ నచ్చకపోయినప్పటికీ కూడా మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ నెలంతా కూడా ఇంకా వివిధమైనటువంటి టాపిక్స్ తోటి నేను అనేకమైనటువంటి వీడియోలు చేయబోతున్నాను. ఇది ఒక పెద్ద క్రిస్మస్ సిరీస్గా నేను చేయబోతున్నాను కాబట్టి ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా నేను చేయబోయేటువంటి మరిన్ని వీడియోస్ని మీరందరూ చూడటానికి వీలవుతుంది. Until the next video, may the Lord bless you all.